నమస్కారం ప్రజలారా ప్రజలారా నేను ఏం చెప్తానంటే జగన్ అన్నకు కొద్దిగా ముందుగా కొద్దిగా ఆయనకు మనస్థిమితం బాగాలేదా లేదంటే మైండ్ ఏమన్నా మింగిందా ఏందనేది అర్థం కాకుండా ఉన్నది నాకే. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానేకం ఏ విధంగా అనుకుంటారో ఏందనేది ఒకసారి మా ఓడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి వినండి. ఆ తర్వాత మనం వీడియో అయితే ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మనకు మన పార్టీకు జగన్ అన్నకు ఎక్కడ పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉన్నా కూడా సీమరాజు అనేటువంటి వ్యక్తి తప్పకుండా అక్కడ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క విశ్లేషణ కూడా చేద్దాం. బేసిక్లీ బ్రాండ్లు ఏమైనా కూడా తేడా పడవు. బూమ్ బూమ్ బియర్ మనం తెచ్చినట్టే కదా నా. ఏం కూటమి ప్రభుత్వం తెచ్చింది కాదు. మన ఇంట్లో మనం కడుపు చించుకుంటే కాలం మీద పడినట్టు నువ్వే ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి అవలే మాటలు మాట్లాడుతున్నావు అంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏంది కథ ఏంది, మన దమాకి అడిగిపోతుంది, మనం ఏం మాట్లాడుతున్నావు, ఏం అసలు ప్రజలు ఏమనుకుంటారు నా. సరే ఇందా ఉండు బా. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999 అనే బదులు 999 అని చెప్పో. మళ్ళా మనం ఏమో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అయిపోయా. 999 అంట, 999 అంటే పోలా. ఈ అవలే మాటలు ఎందుకు స్వామి, మనకి ఎందుకు పా వచ్చింది తలనొప్పి. వాళ్ళు ఏదో చేసుకుంటారు, వాళ్ళు ఏదో నాణ్యమైనటువంటి ముందుని తెచ్చి అమ్ముతున్నారు. మనం అంటే 2019 నుంచి 24 వరకు నాసిరకమైనటువంటి మద్యాన్ని అమ్మినాము, స్పిరిట్ తెచ్చి అమ్మినాము, వేంపలు బత్తాయి తోటలో తెచ్చి అమ్మినాము. విజయసాయిరెడ్డి అల్లుడే కదా ఈ మందంతా తయారు చేసింది. ఇట్లో నువ్వు చెప్పే వాటిలో అన్నీ కూడా, నువ్వు ఇప్పుడు చెప్పే వాటిల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా విజయసాయిరెడ్డి అల్లుడు ఉన్నాడు, ఆ మిగిలింది మనం వేంపల బత్తాయి తోటలో పెట్టి మనం అమ్మితిమి. ఇవన్నీ మనం ఎవరికి తెలియదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఎవరికి తెలియదా ఎంతమంది కిడ్నీ బాధితులు ఉన్నారు, ఎంతమంది లివర్ బాధితులు ఉన్నారు, ఎంతమంది చనిపోయినారు ఈ కల్తీ మద్యం, ఈ నాశనకమైన మద్యాన్ని నమ్మి ఎంతమందిని మనం మింగబెట్టినాము. మనం అధికారంలోకి వచ్చే దశల వారీగా ప్రతి ఒక్క సెల్లుముకు చెప్తున్నా, నేను దశల వారీగా మద్యపానాన్ని నిషేధం చేస్తానని చేతులు ఉంపినాము. లాస్ట్కి వచ్చేదలిగా స్పిరిట్ తెప్పించి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మేదానికి రెడీ అయినామన్నా చెప్పున్నానుగా. ఎందుకు నా చిప్పు దొబ్బిన మాటలు మాడతావు. రాష్ట్ర ప్రజలారా, మా ఓడికి ఒకరు ఆరోగ్యం సరిలేదు, మతస్థిమిత్వం లేదు, దమాకు సరిగా పనిచేయడం లే, అందుకని చెప్పి మా ఓడి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు పట్టుకోకండి. రష్యన్ రోమనోవా, ఏసీబి, ట్రిపుల్ 999 లెజెండ్ సినిమా బాగుందంటే ఆ సినిమా పేరు. మనం లెజెండ్ అని మనమే పెట్టింది. ఎందుకంటే మనం ఒకప్పుడు బాలయ్య అభిమానం కదా, బాలయ్య అభిమాన సంఘానికి అధ్యక్షులు మనం, కడప టౌన్ ప్రెసిడెంట్ నువ్వు, అందుకని చెప్పి లెజెండ్ అని మనం అవి పెట్టాం కదా. ఎందుకంటే మనం బాలయ్య అభిమానులం, జగన్ అన్న బాలయ్య అభిమాని, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన లెజెండ్ చిత్రం బ్రహ్మాండంగా ఆడింది కాబట్టి లెజెండ్ అని చెప్పి మనం బ్రాండ్ పేరు కూడా పెట్టాము. ఏమున్నది వేంపల్లి దాంట్లో తయారు చేసేది, స్టిక్కర్ అతికిచ్చేదే కదా, బాటలకు స్టిక్కర్ అతికిచ్చేదే కదా, మరి మనం పెట్టినాం కదా. యా సినిమా బాగుంటే ఆ సినిమా అంటే యా సినిమా పా బాగుండేది. అన్ని సినిమాలు బాగానే ఉంటాయి బాలయ్య, అందుకే కదా నువ్వు ప్రెసిడెంట్కి అయినావు, అందుకే కదా నువ్వు లెజెండ్ అనే బ్రాండ్ పెట్టినావు. కొత్త సినిమా యాద్ వస్తే అది సినిమా, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హ్యాంగర్, ఇవి కాకుండా నెపోలియన్, నీకు సరిపోదు. హైదరాబాద్ బ్రాండ్ విస్కీ పేరే వీరా అంట, పేరు పేరే వీరా. బ్లూమ్ డే, బ్లూమ్ బ్లామ్ డే, పవర్ స్టార్, 999 పవర్ స్టార్ బ్రాండ్ల పేర్లు భయ ఎన్ని నేను చెప్పినటువంటి, ఇలా రకరకాల బ్రాండ్ల పేర్లు. మనం తెచ్చినటువంటి బ్రాండ్లు మనమే ఎత్తి రోడ్ల మీద పెట్టుకుంటూ మనం తెచ్చిన బ్రాండ్ని మనమే మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నాము అంటే అసలు మద్యం గురించి మాట్లాడేటువంటి అర్హత మనకు లేదు జగన్ అన్న అని మరొకసారి తెలియజేసుకుంటూ నేను ఇంకొక మాట ఏం చెప్తాను అంటే రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా ఏం చెప్తున్నాను, చేతులు జోడించంటే మా ఓడికి చిప్పు దొబ్బింది, దమాకు సరిగా లేదు, రకరకాలుగా మాట్లాడతాడు, మా ఓడి మాటలు మీరు నమ్మకాకండి, ఏది సత్యము ఏది అబద్ధము అనేది నిజాలు నిక్కరసిగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను మా పార్టీలో వైసీపీలో ఉండేటువంటి వ్యక్తి ఎవడంటే ఒక సీమరాజానే. నేను చెప్పినటువంటి మాటలే మీరు నమ్మండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.